నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి బహుమతిగా ఇవ్వనున్నాం. రైట్, ఆల్ ద బెస్ట్ రాజబాబు గారు. థర్డ్ ఆల్టర్నేటివ్ ఇలా ఎమర్జ్ కావటం అనేది ప్రజాస్వామ్యానికి శుభ సంకేతం. రాయల్ గారు వింటున్నారు కదా, ఆంధ్రప్రదేశ్లో 4వ దశ పంచాయతీ ఎన్నికల్లో థర్డ్ ఆల్టర్నేటివ్ ఏ రకమైన ఫలితాలు ఇస్తూ వస్తుంది? ఎందుకంటే ఇప్పటివరకు మన దగ్గర ఉన్న టేబుల్ చూస్తుంటే 539, వైసీపీ జనసేన 18, తెలుగుదేశం 10, అదర్స్ 3. సో థర్డ్ ఫేజ్ యొక్క ఆ టెంపోని ఫోర్త్ ఫేజ్లో కూడా జనసేన కంటిన్యూ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఎలా చూస్తున్నారు? మీ ఆడియో అన్మ్యూట్ చేయండి, మ్యూట్లో ఉంది. రాయల్ గారు, రాయల్ గారు. సార్, సార్, ఏదైతే ఇప్పుడు ఇంతకుముందుగా ప్రసాద్ గారు, మన రాజశేఖర్ గారు అన్నట్టు కష్టాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ మధ్య కాలంలో, కరోనా కాలంలో కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రాణాలను తెగించి వాళ్ళ యొక్క కష్ట నష్టాలు తెలుసుకొని కనీసం 1 కేజీ కూరగాయల నుంచి 1 కోటి రూపాయల వరకైనా సరే వెనకంజి వేయకుండా వాళ్ళ ప్రాణాలకు తెగించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవలు అందించినటువంటి పార్టీ కార్యకర్తలు, అధినాయకుడు ఎవరంటే మా జనసేన పార్టీ, మా కార్యకర్తలు, మా నాయకుడు ఇచ్చినటువంటి స్ఫూర్తితో గతంలో కూడా ఎన్నో ఇంటర్వ్యూలో మా నాయకుడు చెప్పారు, 1 కేజీ 1 కిలో కూరగాయల నుంచి 1 కోటి రూపాయలు సేవలు అందించారు. మురళి గారు, స్ట్రైట్ క్వశ్చన్, ఇప్పుడు థర్డ్ ఫేజ్ వరకు ఇప్పుడు మీ నాయకుడు మన చెప్పుకుంటూ వచ్చారు 23% వచ్చింది, 18 నుంచి 23% థర్డ్ ఫేజ్ వరకు ఎదిగారు ఓటింగ్ పర్సంటేజ్. ఫోర్త్ ఫేజ్లో చాలా కీలకమైన జిల్లాల్లో జనసేన చాలా బలంగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి ఫోర్త్ ఫేజ్లో ఆ పర్సంటేజ్ ఎక్కడి వరకు సర్జి ఎంతవరకు ఉండొచ్చు? 23% నుంచి మీరు ఎంత యాంటిసిపేట్ చేస్తున్నారు? 30, 40, 50? రైట్. మనకు మెరుపుల మహేష్, చిత్తూరు జిల్లా కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, ఆయన కూడా లైవ్లో ఉన్నారు. మహేష్ గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే మహేష్ గారు. ఫోర్త్ ఫేజ్, థర్డ్ ఆల్టర్నేటివ్, ఇవాళ మన దగ్గర ఈ రెండు మాటలే ఉంటాయండి, థర్డ్ ఆల్టర్నేటివ్, ఫోర్త్ ఫేజు. ఎందుకంటే పోటాపోటీ వ్యవస్థ వచ్చేసింది. ద్వితీయ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంని నెట్టేసి చాలా ప్రాంతాల్లో వైసీపీకి, అధికార వైసీపీకి జనసేన అభ్యర్థులు, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఖద్దరు చెక్కతో రబ్బర్ చెప్పులు పోటీ పడుతున్నాయి. ఈ ఫోర్త్ ఫేజ్లో రబ్బర్ చెప్పుల పర్ఫార్మెన్స్ ఏ రకంగా ఉండబోతోంది? సార్, ముందుగా నాకు అవకాశం కల్పించిన ప్రైమ్ మినిస్టర్ యజమానానికి, ముఖ్యంగా మీకు, అలాగే ప్యానెల్లో ఉన్న ప్రసాద్ సార్ గారికి, అలాగే చింతా రాజశేఖర్ అన్న గారికి, అలాగే మన జనసేన పార్టీ సంబంధించిన నాయకులు తూర్పు గోదావరి రాజబాబు గారు, ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం సార్. చెప్పండి సార్. చెప్పండి. అదే సార్, ఇప్పటి వరకు అన్ని ఛానల్స్ ని మారుస్తూ చూస్తూ వస్తున్నాము. సో ఎక్కడ కానీ మీరు చూపించిన ఫిగర్స్ అయితే మాకు ఏ ఛానల్ చూపెట్టలేదు ఇక్కడ. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఎవరెవరైతే ఈ యొక్క ఎలక్షన్స్ ని ఎవరైతే అనలైజ్ చేస్తున్నారో వాళ్ళు అన్ని ఛానల్స్ కూడా చూడడం జరిగింది. ఇప్పటి వరకు నాకు తెలిసి కొన్ని ఛానల్స్ లో ఖాతా ఓపెన్ చేయలేదు జనసేన. ఎవరికి లేదు, మీకు ఉంది, ఇదే ప్రైమ్ నైన్. అదే సార్, ఎవరిది వాళ్ళకు ఉంది, ఎవరికి లేదు, మీకు ఉంది, అదే ప్రైమ్ నైన్, గుర్తించుకోండి. రైట్, ఒకసారి ఇప్పుడే రాజబాబు గారు, ఇప్పుడే ఒక మనకి సమాచారం అందింది, అమలాపురం వీరవల్లిపాలెం సర్పంచ్గా జనసేన బలపరిచిన సలాది బుచ్చిరాజు గారు గెలిచారట. జస్ట్ నౌ వి ఆర్ రిసీవ్డ్. మీరు ఇందాక అన్నారుగా 15 పంచాయతీల్లో ఒక పంచాయతీ ఆల్రెడీ మీ జేబులో వేసేసుకున్నారు. వీరవల్లిపాలెం, ఎస్, మా అమలాపురం ఇప్పుడే ప్రారంభం అయ్యారు, మాకు 1 అవర్ పడుతుంది ఇంకా రావడానికి. అది వచ్చేసిందండి, ఒక రిజల్ట్ వచ్చింది, సలాది బుచ్చిరాజు ఆయన గెలిచారు. సరే, మన మహేష్ గారు చెప్పండి, కంటిన్యూ చేయండి మహేష్ గారు. అదే సార్, ఎలాగో ఈ డిస్కషన్స్ లో కంటిన్యూ ఇలా మాట్లాడేటప్పుడు మధ్యలో బ్రేక్ వస్తుంది. మీరు మమ్మల్ని ఆపినప్పుడల్లా జనసేన ఏదో విజయం సాధించుతుందని మేము సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం. ఆ విధంగా నిజంగానే ఖచ్చితంగా చెప్పగలం సార్, ఇప్పుడు ఏ ఛానల్ కూడా చూపించట్లేదు. మీరు ఇప్పుడు జనసేన 18 అని చూపించారు, టీడీపీ 10. మేము చూపించలేదండి, జనసేన బలపరిచిన అభ్యర్థులు గెలిచారు కాబట్టి, గెలిచిన విషయం చెబుతున్నాం. మేము చూపించాం కాబట్టి వాళ్ళు గెలిచారు కాబట్టి మేము చూపిస్తున్నాం సార్. ఇప్పుడు ఇంతకు ముందంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సార్, ఈవెన్ ప్రైమ్ నైన్ వాళ్ళకి కూడా మీ నంబర్స్ మీద ప్రజలకి నమ్మకం కలిగినప్పుడు గ్రౌండ్ రిపోర్ట్ లో ఇంకా ఖచ్చితంగా అక్యురేట్ లో మీరు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు అటు ఇటు మారినా గానీ మీరు
అవునండి, అవును చెప్పండి. సో అటు ఇటు మారినా గానీ ఇప్పుడు మళ్ళా మిమ్మల్ని ఒక ట్యాగ్ తగిలిస్తారు కాబట్టి మీరు ఇంకా ఇంకా ఖచ్చితంగా మీరు చేసిన గ్రౌండ్ వర్క్ రిపోర్టే మీరు చాలా జాగ్రత్తగా డిస్ప్లే చేస్తున్నారు. అంటే మీరు ఎవరికన్నా సమాధానం చెప్పడానికి, అది ప్రభుత్వానికి కావచ్చు, ఎవరైతే ఈ యొక్క మాఫియా ఏదైతే ఉందో, ఎల్లో మాఫియా ఏదైతే ఉందో, వాళ్ళకు కూడా మీరు సమాధానం చెప్పడానికి మరింత మీరు గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ తీసుకునేది ఇస్తున్నారంటే, నాకు తెలిసి మొన్నటికి మొన్నటి కన్నా ఈ రోజు రిజల్ట్స్ అక్యురేట్, 100% అక్యురసీ అని చెప్పడంలో డౌట్ లేదు. ఎందుకంటే ఈ రోజు మీరు ఒక దాన్ని ఎలా చెప్తారంటే, ఎస్ మేమేంటో చూపిద్దాం ప్రజలకి అన్న టైంలో సేమ్ థింగ్ అదే ప్యారల గా జనసేన కూడా ఆ లెవెల్లో పర్ఫామ్ చేయడం మాత్రం ఇట్ చాలా చాలా గుడ్ సైన్ అని చెప్పుకుంటున్నాం సార్. సో ఈ కంటిన్యూ డిస్కషన్ లో లెటస్ సీ ఇంకేలాంటి చాలా చూస్తాం అనుకుంటున్నాము. ఇది ఇది నిజంగానే ప్రైమ్ 9 ఛానల్ అనేది ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ప్యారల గా ల్యాప్టాప్ ఓపెన్ చేసుకుని నేను కామెంట్స్ కూడా చూస్తున్నాను సార్ ప్యారల గా. మీ ప్రోగ్రామ్ ఏదైతే జరుగుతుందో మేబీ అక్కడ ఉన్న వాళ్ళకి అది తెలియకపోవచ్చు, నేను ప్యారల గా చూస్తున్నాను. దమ్మున్న ఛానల్, నిజాలు చూపించే ఛానల్, ఆంధ్ర రాష్ట్రంలో పచ్చమాఫియా తరమాలంటే ప్రజలకి కనిపించిన ఏకైక ఛానల్ జనసేన. వాళ్ళు ఈ ఛానల్ ని ఓన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అని ఇక్కడ మీకు మాక్సిమం ఒక 100 కామెంట్స్ లో 90 కామెంట్స్ మీ ఛానల్ కి చాలా ఫేవర్ గా ఉంది సార్. అంటే ఇక్కడ జనసేన అన్న కూడా, అంటే ఇక్కడ ఒక చిన్న సబ్మిషన్ అండి మహేష్ గారు, మేము డ్రైవ్ చేస్తున్నది థర్డ్ ఆల్టర్నేటివ్ ఎమర్జ్ కావాలని తృతీయ ప్రత్యామ్నాయం. అది ఈ రోజు జనసేన, ఈ రోజు జనసేన అంటే తృతీయ ప్రత్యామ్నాయానికి ఐడెంటికల్ గా జనసేన అలా ఎమర్జ్ అవుతూ వస్తుంది. అది మాత్రమే మేము చూపిస్తున్నాం ప్రసాద్ గారు. ఇక్కడ ఎప్పుడైతే నిజమైన పోరాటం జరుగుతుందో, ఎందుకంటే మా రాజశేఖర్ అన్న ఎప్పటి నుంచి పోరాడుతున్నాడో నాకు తెలిసిన ఈ సంగతి అంతాను, ఇక్కడికి వచ్చరికల్లా నిజంగా పోరాట పటిమ ప్రదర్శిస్తున్న నాయకులు ఎవరంటే గ్రామ స్థాయిలోంచి స్వచ్ఛందంగా ఎదిగిన నాయకులు. ఎప్పుడైతే స్వచ్ఛందంగా ఒక పోరాటం ఉంటుందో దానికి వేణీలకి చన్నీళ్ళు తోడైనట్టు ప్రతి ఒక్కరు ఆ యుద్ధం అనే దాంట్లో తోడవుతారు. మీ కేసెస్ ముఖ్యంగా మీ నాయకుడు అధినాయకుడు హరిరామ్ జోగయ్య గారు, ఆయన వంతు ఆయన సాయం అందించిన తర్వాత మిగిలిన జరిగిన ఈ పరిణామాలు చూస్తూనండి, థర్డ్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫేజ్ల నుంచి గణనీయమైన పెరుగుదల చూడండి. అంటే దీనికి ఎవరికీ ఏం లేదు, మీ నాయకుడు తలుచుకుంటే ఒక ఛానల్లో పెట్టచ్చు, ఆయన తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. మళ్ళీ అదే పాత మోసపోని ధోరణిలోకి వెళ్ళే ప్రక్రియ అయితే ఈ విధంగా ప్రస్థానం ఉండదు. నాయకుడు ఛానల్లో పెట్టి ఎల్లో మీడియా, బ్లూ మీడియా, ఇంకో మీడియా అని పేర్కొని పెట్టుకోకర్లేదు. ఆ ప్రస్థానం అయితే అదే మొనాటమీ, అదే పాత వ్యవస్థే, ఆ మోసపోత ధోరణిలోనే వెళ్ళి అదే ప్రవాహంలో కొట్టుకెళ్దామంటే ఈ మార్పు దేనికి, ఈ తాపత్రయం దేనికి? రైట్, ఇది అవసరం లేదు మహేష్ గారు. మీరు ఎప్పుడైతే మీ అంతటా మీరు మీ ఔన్నత్యాన్ని చాటుకుంటూ అమ్మలాంటి కులానికి దగ్గర చేశారో ఆ రోజు నుంచి వాళ్ళ ప్రస్థానం మారింది. ఎలాంటి వాళ్ళకైనా అమ్మ అవసరం ఏంటన్నది తెలియజెప్పింది. ఇది ఖచ్చితంగా అమ్మను మమ్ముకున్న ప్రతి ఒక్కరు అమ్మ దగ్గరికే చేరుతారు, అదే ఈ ప్రస్థానం. రైట్ మహేష్ గారు, ఒక్కసారి మళ్ళీ మురళీ రాయల్ గారి దగ్గరికి వెళ్దాం. ఆయన విదేశం నుంచి మనతో లైవ్లో జాయిన్ అయి ఉన్నారు.